హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడ్యూటెక్ విత్ ఎస్ఏకే ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించి ఆన్సర్ కీస్ అలాగే రెస్పాన్స్ షీట్స్ అలాగే అబ్జెక్షన్ ఫామ్ యొక్క లింక్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి ఇప్పుడు సర్వర్ అయితే చాలా బిజీగా ఉంది సర్వర్ అయితే సరిగ్గా ఓపెన్ కావడం లేదు మీరు చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఈ లింక్ అయితే ఇస్తాను ఆన్సర్కి చెక్ చేసుకోవడానికి మీరు ఈ పేజీలోకి వచ్చిన తర్వాత ముందుగా మీరు ఓటీపీఆర్ అంటే మీరు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇక్కడ టైప్ చేయండి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయండి దాని తర్వాత ఇక్కడ క్యాప్చా ఈ సెవెన్ డిజిట్స్ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అని ఉంది ఈ లాగిన్ మీద క్లిక్ చేయండి మీరు అక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది మీరు ఇక్కడ క్లోజ్ అని క్లిక్ చేయండి దాని తర్వాత మీ డీటెయిల్స్ అయితే కింద ఉంటాయి ఫ్రెండ్స్ మీరు అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి దాని తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేయండి మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ అయితే అప్లై చేసినారో ఆ పోస్ట్ నేమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు మీరు ఆఫీస్ అపార్ట్మెంట్ పోస్ట్కి ఆన్సర్కి తెలుసుకోవాలంటే ఇక్కడ వ్యూ అండ్ క్లిక్ హియర్ టు రైజ్ అబ్జెక్షన్ అని ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్స్ రెస్పాన్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్ లేకపోతే మీకు ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి దాని మీదైనా క్లిక్ చేయండి మీ ఇప్పుడు క్యాండిడేట్స్ రెస్పాన్స్లోకి వెళ్తున్నాను ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కింద చూసుకుంటే టు డౌన్లోడ్ ద క్వశ్చన్ పేపర్ ఫర్ అసెస్మెంట్ టెస్ట్ ఫర్ డ్రైవర్ ప్రాసెస్ సర్వర్ ఇక్కడ క్లిక్ హి కింద చూస్తే మీరు క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్ అని ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ హియర్ అని ఉంది కదండి ఫ్రెండ్స్ ఈ హియర్ మీద అయితే మీరు ఒకసారి క్లిక్ చేయండి మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ అలాగే మీ నేమ్ ఒకసారి చెక్ చేసుకోండి మీ కింద మీ ఆన్సర్స్ అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూస్ ఏ ఆప్షన్ అయితే పెట్టారో ఆ ఆప్షన్ నెంబర్ అయితే ఇలా ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే మీరు ప్రతి ఒక్క క్వశ్చన్కి అయితే మీ ఆన్సర్ని అలాగే కరెక్ట్ ఆన్సర్ని చూసుకొని మీ మార్క్స్ ఎన్ని వచ్చాయో అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఏవైనా క్వశ్చన్స్కి అబ్జెక్షన్ చేయాలి అనుకుంటే మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను అబ్జెక్షన్ అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఆన్సర్స్ మీరు ఇచ్చిన ఆన్సర్ ఈ క్వశ్చన్కి కరెక్ట్ అయ్యి ఉంటే ఇచ్చిన ఆన్సర్ ఏ క్వశ్చన్కి కరెక్ట్ అయ్యి ఉండి వాళ్ళు ఆన్సర్ రాంగ్ ఇచ్చి ఉండి ఉంటే మీరు అప్పుడైతే అబ్జెక్ట్ అయితే చేసుకోవచ్చు మీరు అబ్జెక్షన్ చేసుకోవడానికి ముందు దీనికంటే ముందు పేజ్లోకి రాండి ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ అబ్జెక్షన్ ఫామ్ అని ఉంది దీని మీద క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు రైజ్ అబ్జెక్షన్ అని ఉంది దీని మీద క్లిక్ చేయండి మీరు అక్కడ అలా క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లోజ్ అని మీరు ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని క్లోజ్ చేయండి దాని తర్వాత మీ పోస్ట్ ఏ పోస్ట్ అయితే ఆ పోస్టు షిఫ్ట్ ఈ క్వశ్చన్ ఐడి ఏ క్వశ్చన్ నెంబర్ ఉంటుందో ఆ క్వశ్చన్ ఐడిని అలాగే నేచర్ ఆఫ్ అబ్జెక్షన్ అబ్జెక్షన్ ఏముందో అలాగే మార్క్స్ రిమార్క్స్ ఏమున్నాయో ఏమైనా డాక్యుమెంట్స్ మీరు దాన్ని సపోర్ట్ చేయడానికి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ని చేసి మీరు వన్ ట్వంటీ త్రీ రూపీస్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మే పేమెంట్ అని దీని మీద క్లిక్ చేస్తే మీరు మీరు అబ్జెక్షన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలాగా మీరు మీ అన్ని పోస్ట్లు అప్లై చేసినారో మీ ఆన్సర్ కిస్ని అయితే మీరు ఇలా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోండి సర్వర్ అయితే చాలా బిజీగా ఉంది ఇప్పుడైతే ఓపెన్ కావడం లేదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ